Yes!
సాతత్యంగా చిత్రీకరించడం జరిగిందండి. మీడియా సహోదరులు మీడియా బ్రదర్స్ చేయడం వల్ల అక్కడ కాలేజీ పిల్లలు వాళ్ళకి బహిర్గతం చేయడం వల్ల అది మొత్తం ఇండియా వైడ్ మొత్తం సర్కిల్ అయ్యి అందరికీ ఉద్యమం స్టార్ట్ అయింది. మొత్తం భారతదేశంలో ఐఎంఏ తరఫున అందరూ ఈ నిరసన తెలియజేస్తున్నారు. ఎమర్జెన్సీ తప్ప జనరల్ ఓపీ మొత్తం బంద్ చేసేసి పారామెడికల్స్ డాక్టర్స్ మొత్తం పీజీ విద్యార్థులు అందరు సూపర్ స్పెషాలిటీ అందరు కలిసేసి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ ఒక డాక్టర్ చదవాలంటే ఎంత కష్టం, ఒక జీవితం ధారబోస్తారు. 30 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళకి అసలు ఒక లైఫ్ అనేది ఏమి ఉండదు, మొత్తం చదువు మీదనే ఆ దృష్టి ఉంటుంది. అట్లాంటి 48 గంటలు ఆ అమ్మాయి డ్యూటీ చేస్తున్న దాని ఆ అమ్మాయిని పట్టుకొని రేప్ చేసి దారుణంగా హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది. ఆ కాలేజీలో ఎంతో దారుణాలు జరుగుతుంటే ఆ అమ్మాయి దాన్ని ఎదుర్కోవడం జరిగింది, వాళ్ళని నిలదీయడం జరిగింది. అట్లాంటి అక్రమాలు అఘాత్యాలు ఎన్నో జరిగినాయి అక్కడ. దాన్ని ఆ అమ్మాయి పట్టుకొని అడగడం వల్ల ఆ అమ్మాయిని అలా చేయడం దారుణము. కాబట్టి ఈ మెడికల్ వాళ్ళు కూడా ఎంత కష్టపడి పేషెంట్లు వచ్చే వాళ్ళందరూ సీరియస్గా ఉంటారండి. చనిపోతూ ఉంటారు, ఒక్కొక్కసారి మంచి జరుగుతు ఏ డాక్టర్ చంపాలని అనుకోరు. కొన్నిసార్లు ఎమర్జెన్సీలో కొన్ని అవుతుంటాయి, అయినా కానీ కొడుతుంటారు, దారుణం కించిస్తుంటారు. నిన్న గవర్నమెంట్ ఒక సిస్టర్కి పిచ్చగా కొట్టేసి చెయ్యిర కొట్టారు, అది ఎంత దారుణమైన హీనమైన పరిస్థితి. అట్లా చేయకుండా మీ మీడియా సహోదరులు కూడా దీన్ని ఖండించేసి మంచి మంచి ఇక్కడ డాక్టర్ల నుంచి కానీ ఈ మెడికల్ సొసైటీ నుంచి కానీ మంచిని సొసైటీలో మంచితనంగా చూపించేసి అందరికీ మంచి చేయాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటాను. మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటనకు సంబంధించిన ఆ దుస్సంఘటన వల్ల మేమంతా ఈరోజు మెడికల్ ప్రొఫెషన్ ర్యాలీ తీయడం జరిగింది. ఇది చాలా దారుణమైన సంగతి. అత్యాచారం, రేపు, మర్డర్ ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలని ఇప్పుడు మేము అడిగేది సేఫ్టీ, ప్రొటెక్షన్ అండ్ జస్టిస్ అన్నమాట. ఈ జస్టిస్ ఇప్పుడు మనకు తక్షణం కావాలి. ఇప్పుడు అదే కాకుండా ఈరోజు ఇది కేవలం డాక్టర్స్ సంబంధించిన యువతికి కాదు, ప్రతి మహిళకు, ప్రతి ఎక్కడైనా మనం అత్యాచారాలను వదిలేస్తే వాళ్ళకి జస్టిస్ చేయకుండా శిక్ష పడకుండా చేస్తే ఏ కాలేజీలో అయినా, ఏ హాస్టల్లో అయినా, ఎక్కడ ఏ ఆఫీసులలో అయినా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేమంతా మహిళా సంఘాలను మొత్తం మహిళా లోకాన్ని అంతా ఏకం చేయాలనుకుంటున్నాము ఐఎంఏ ద్వారా. ఇది అందరి సమస్య కాబట్టి వాళ్ళు కూడా మాతో పాటు ముందుకు వచ్చి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని. ప్రతి సమస్య ప్రొటెక్షన్ ప్రతి స్త్రీకి అవసరమే. ప్రతి స్త్రీని మనం గౌరవిస్తున్నాం. మన భారతదేశం ప్రతి స్త్రీని గౌరవించే దేశం అయినా కూడా ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరము. దీన్ని ఖండిస్తున్నాము. దీనికి జస్టిస్ కావాలి. దేశమంతా ఈరోజు జరిగింది, అయినా కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం మేము ఆపలేదు. అదే మా మానవత్వం. అందుకొరకు ఈ విధంగా మేము ఈరోజు ర్యాలీ తీయడం, మీకు అప్పీల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కలకత్తాలో 31 సంవత్సరాల వైద్య విద్యార్థిని హత్య సంబంధించి 31 సంవత్సరాలకు ఇంకా వైద్య విద్యార్థిని అయింది. అక్కడ మెడికల్లో మెడిసిన్ చేయడానికి ప్లస్ పీజీ చేయడానికి ఎంత కష్టపడి అక్కడి వరకు వస్తుందో, అక్కడ అమ్మాయి 31 సంవత్సరాలు అక్కడ జాబ్ చేసి డ్యూటీ చేసి 36 గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి కానీ రెస్టింగ్ కోసం ఆ రూమ్కి వెళ్తే ఆ రూమ్లో 30 మంది పైశాచికంగా ఆమెను అఘాయిత్యం చేసి హత్య చేసినారు. దాన్ని నిరసిస్తూ ఐఎంఏ తరఫున షాద్నగర్ వాళ్ళు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో విషయం ఏంటంటే అక్కడ జరిగింది డాక్టర్ పైన అఘాయిత్యం అని అంటున్నారు, కానీ డాక్టర్ కాదు ఫస్ట్ అమ్మాయి. సో అమ్మాయి అంతకుముందు దిశ కానీ నిర్భయ కానీ అయినప్పుడు దేశం మొత్తం ఎంత అయితే అట్టుడికిపోయిందో, ఈసారి డాక్టర్ అంటే ఏదో కొంచెం నిర్లక్ష్యం చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ మామూలు ప్రజానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ జరిగింది ఒక అమ్మాయి పైన అఘాయిత్యం మరియు హత్య. సో దీనికి సంబంధించి ఒకసారి విచక్షణతో ఆలోచించాలా, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా సరే ముక్తకంఠంగా దాన్ని వ్యతిరేకించాలా, అందరూ మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. ఐఎంఏ సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు బెంగాల్లో వైద్య విద్యార్థిని హత్య సందర్భంగా ఇచ్చిన నిరసన కార్యక్రమానికి ఈరోజు మేమంతా ఐఎంఏ షాద్నగర్ తరఫున ఇక్కడ ప్రజా సంఘాలు అందరూ వచ్చారు. ఈరోజు మేము ఈ నిరసనను తెలియజేస్తూ ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆధునిక సమాజంలో ఇటువంటి సంఘటనలు జరగడం అత్యంత ఘోరము. ఒక వైద్య విద్యార్థిని, ఒక హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ను ఇట్లా రేప్ చేసి చంపడం అనేది చాలా నీచమైన విషయము. ఈ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకోకపోగా ఆ దోషులను ఇంతవరకు గుర్తించకపోవడం చాలా శోచనీయము. సో ఈ విషయంలో గవర్నమెంటు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఆ దోషులను వెంటనే గుర్తించి వాళ్ళను జైలుకు పంపి లేకపోతే వాళ్ళకు ఉరిశిక్ష విధించాలని మా ఐఎంఏ షాద్నగర్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటి సంఘటనలు ముందు జరగకుండా
ప్రతి మెడికల్ కాలేజీలో కానీ హాస్పిటల్లో కానీ వైద్యులకు రక్షణ కల్పించాలా, అది ప్రభుత్వం యొక్క గురుతర బాధ్యత. దాన్ని గుర్తించి ఈ సంభ సమాజంలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ